రాజకీయాలంటేనే గెలుపు గుర్రాలతో స్వారీ. ఓడిపోయిన వాళ్లను ఇక్కడ మరుసటి రోజే పట్టించుకోరు. ఒకవైపు వరుసగా 3 సార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా గెలవిన నాయకురాలు. పార్టీ చూస్తే ఆ నియోజకవర్గంలో వరుస ఓటములతో డీలా పడింది. ప్రత్యర్థేమో హ్యాట్రిక్ విజయాలు కొట్టి ఊపు మీద ఉన్నాడు. అలాంటప్పుడు ఎవరైనా అభ్యర్థి మార్పుకే మొగ్గు చూపుతారు. కానీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం తన ఆలోచనలు భిన్నం అని నిరూపించారు. ఆ నాయకురాలిపై నమ్మకముంచారు. ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదామె. రికార్డు మెజారిటీతో విజయం సాధించడమే కాక చంద్రబాబు నాయుడు కేబినెట్లో చోటు కూడా సంపాదించారు. ఆమె మరెవరో కాదు, అరకు పార్లమెంటు పరిధిలోని కీలక నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి. అరకు లోక్సభ నియోజకవర్గంలో సాలూరు అసెంబ్లీ స్థానం చాలా ప్రత్యేకమైంది. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా చెప్పుకోవచ్చు. 1983 నుంచి, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి 2004 వరకు, మొత్తం 6 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఓటమిపాలైంది తెలుగుదేశం పార్టీ. అలాంటిది 2009 నుంచి అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2009లో కాంగ్రెస్, 2014-19 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురుతూ వచ్చింది. టీడీపీ కంచుకోటకు బీటలు వారటమే కాదు, గేట్లు కూడా బద్దలవుతున్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి మళ్లీ సాలూరు స్థావరంపై పసుపు జెండా రెపరెపలాడేలా చేశారు గుమ్మడి సంధ్యారాణి. 1973 మార్చి 15 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో జన్నిముత్యాలు, పార్వతమ్మ దంపతులకు జన్మించారు సంధ్యారాణి. ఆమె తండ్రి జన్నిముత్యాలు 1972 ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన హయాంలోనే వెంగళరాయసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అలాగే సాలూరు నియోజకవర్గంలో ఆ రోజుల్లో చాలా గ్రామాలకు కరెంటు తెప్పించి వారిని చీకటి బాధల నుంచి దూరం చేశారు. ఇక సంధ్యారాణి విజయనగరంలోని MR మహిళా కళాశాల నుంచి BSc పూర్తి చేశారు. గుమ్మడి జయకుమార్ను వివాహం చేసుకున్నారు సంధ్యారాణి. గుమ్మడి సంధ్యారాణి తండ్రి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో చిన్నప్పటినుంచి ఇంట్లో రాజకీయాలు చూస్తూ పెరిగిన ఆమె సహజంగానే వాటిపై ఆసక్తిని పెంచుకుంది. అయితే రాజకీయాల్లోకి రాకముందు ఆమె టీచర్గా కూడా పనిచేశారు. 1999లో మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారామె. 1999లో సాలూరు MLA స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే అప్పటి తెలుగుదేశం అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజ్దేవ్ చేతిలో ఆమెకు భంగపాటు తప్పలేదు. 1999 నుంచి 2006 వరకు సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీ సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2005 నుంచి 2007 వరకు 2 ఏళ్లపాటు ఆమె ఉత్తరాంధ్ర మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశారు. అలాగే 2007 నుంచి మరో 2 ఏళ్లు SC/ST కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. 2004లో సాలూరులో జరిగిన ఎన్నికలు ఆ నియోజకవర్గంలో సమీకరణాలను పూర్తిగా మార్చివేశాయి. 2004లో కూడా భంజ్దేవ్ విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేసుకున్నారు. అయితే ఆ ఆనందం ఆయనకు ఎక్కువసేపు నిలబడలేదు. భంజ్దేవ్ ST కాదంటూ రాజన్న దొర కేసు వేయగా దానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిస్తూ భంజ్దేవ్ ఎన్నిక చెల్లదని ఖరారు చేసింది. దీంతో సమీప ప్రత్యర్థి రాజన్న దొర MLAగా ఎన్నికయ్యారు. ఇక అక్కడ్నుంచి సాలూరులో రాజన్న దొర హవా మొదలైంది. 2009లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు సంధ్యారాణి. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భంజ్దేవ్ను కాదని గుమ్మడి సంధ్యారాణికి టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ప్రభావం టీడీపీ పైన గట్టిగానే పడింది. ఆ ఎన్నికల్లో కేవలం 1600 ఓట్ల తేడాతో సంధ్యారాణి ఓటమి పాలయ్యారు. ఇక 2014 సమయానికి వచ్చేసరికి టీడీపీ అధిష్టానం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సంధ్యారాణిని అరకు పార్లమెంటు స్థానానికి పోటీ చేయించింది. అలాగే తాను గిరిజనుణ్ణే అని జిల్లా కమిటీతో ధృవీకరణ పత్రం పొందిన భంజ్దేవ్కు సాలూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అయితే ఈ 2 స్థానాల్లో కూడా టీడీపీ ఓటమి పాలైంది. ముఖ్యంగా సంధ్యారాణి, భంజ్దేవ్ మధ్య సమన్వయలోపం కారణంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎటువైపు మొగ్గాలో అన్న సంశయం కనిపించేది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు చాలా కాలమే నడిచింది. ఇదే కారణంతో టీడీపీ 2019 ఎన్నికల్లో కూడా ఓటమి పాలైంది. పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చిందన్న చందంగా సాలూరు నియోజకవర్గంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేసుకున్నాడు వైసీపీ నేత రాజన్న దొర. 2014 ఓటమి తర్వాత సంధ్యారాణిని MLCని చేసింది తెలుగుదేశం. 2015 నుంచి 2021 వరకు ఆమె MLCగా పనిచేశారు. ఇక 2024 విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సాలూరు నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనిపించే వర్గపోరుకు చెక్ పెట్టింది. అటు సంధ్యారాణి, ఇటు భంజ్దేవులతో విడివిడిగా కలిపి సమావేశాలను ఏర్పాటు చేసి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి ఇద్దరు నేతలను కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేడర్ ఉత్సాహంతో పనిచేసింది. వరుస ఓటముల తర్వాత సంధ్యారాణి తొలిసారిగా 2024లో ఎమ్మెల్యే అయ్యారు. రాజన్న దొరపై ఏకంగా 13,000 పైగా మెజారిటీతో విజయం సాధించారామె. ఎమ్మెల్యే అయిన తొలిసారే తెలుగుదేశం పార్టీ మంత్రిగా కూడా ఛాన్స్ ఇచ్చింది. సంధ్యారాణి ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో గిరిజనుల అభ్యున్నతికి పాటుపడతానని, గర్భిణుల సంక్షేమానికి కృషి చేస్తానని, విద్యా వైద్యంపై దృష్టి పెడతానని ఆమె హామీ ఇచ్చారు. మరి వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు విజయం సాధించిన గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేగా సాలూరు నియోజకవర్గానికి, మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని ఆశిద్దాం.